हेलो माय डियर बिजी बिजी फ्रेंड्स, नेनु मी अनु। वेलकम टू अवर चैनल एस वर्ल्ड। फ्रेंड्स, ई रोज नेनु मीकु चूपिंचबोये रेसिपी टेस्टी अंड अंदरिकी एंतो इष्टमैन स्टफ्ड वंकाय करी। अदेनंडि मन गुत्ति वंकाय करी। इदी एंतो टेस्टीगा उंटुंदनि मनंदरिकी तेलुसु कदा। దీన్ని మరింత టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను। మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా। దీనికోసం వంకాయలను ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం। దీనికోసం 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, అలాగే నువ్వులు, ధనియాలు, 4 ఎండుమిర్చి, వీటితో పాటే దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులను కూడా తీసుకున్నాను। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టుకొని ఇది బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి పల్లీలు అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి బాగా వేయించుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే నువ్వులను కూడా వేసి మరికొంచెం సేపు వేయించుకోవాలి। ఇది కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఫైనల్ గా నువ్వులను కూడా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి। ఈ మసాలా దినుసులన్నీ కూడా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి। ఇవి అస్సలు మాడకుండా చూసుకోవాలి। ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా salt అలాగే red chili powder ని కూడా యాడ్ చేసుకోవాలి। వీటితో పాటే కొంచెం చింతపండు రసం ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఆల్్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని దీంట్లోకి స్టఫింగ్ గా మసాలా పేస్ట్ ని నింపాలి। మీరు ముందే వంకాయల్ని కట్ చేసుకున్నట్లయితే salt water లో వేయాలి। ఇదే విధంగా మిగతా వంకాయలన్నీ కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసి దీంట్లోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి। 2 నిమిషాల తర్వాత మూత తీసి వీటిని మరొక వైపుకు తిప్పి మరొక వైపు కూడా బాగా ఉడకనివ్వాలి। ఈ విధంగా వంకాయలను అన్ని వైపులా తిప్పుతూ బాగా ఉడికించుకున్న తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకోగా మిగిలిన మసాలా పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। దీంతో పాటే తగినని వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి। పది నిమిషాల తర్వాత మసాలా నుండి ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తుంది। అప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే।
చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. వంకాయలు కూడా అన్నీ బాగా ఉడికిపోయాయి. దీన్ని బగారా అన్నంలోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా దీన్ని రైస్, రోటీ, చపాతి, పూరి ఇలా దేంట్లోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేటు, తప్పకుండా దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.